హాయ్ అండి. ఇంతకు ముందు ఒకరు అడిగారు, సిస్టర్ గార్డెన్ను మెయింటైన్ చేస్తున్నారు కదా, సో గార్డెన్లో మొక్కల్ని ఎలా పెడతారు ఏంటి అనేది కూడా కొంచెం చూపించండి అని చెప్పారు. సో ఈరోజు నేను ప్రజెంట్ అయితే కొన్ని సీడ్స్ని అయితే తెచ్చాను. ఏం సీడ్స్ తెచ్చాను అంటే తోటకూర సీడ్స్ని అయితే తెచ్చాను. ఆ తోటకూర సీడ్స్ అయితే ఇలా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మనకు కావాలి అంటే మనము వేరే టైప్స్ ఆఫ్ అంటే న్యాచురల్ సీడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తెచ్చుకోవచ్చు. ఈ సీడ్స్ అయితే ఇప్పుడు నేను వేస్తున్నాను. సో తోటకూరని ఫస్ట్ టైం వేస్తున్నాను. ఈ తోటకూర సీడ్స్ మనకు ఎలా వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఎలా వేసుకోవాలనో కూడా చూపిస్తాను. సో తోటకూర సీడ్స్ని ఇప్పుడైతే కట్ చేద్దాము. ఈ సీడ్స్ మనకు ఎలా ఉంటాయో చూపిస్తాను. ఈ సీడ్స్ మనకు చాలా అంటే చాలా సన్నగా ఉన్నాయి. ఈ సీడ్స్ ఇప్పుడు మనము మన గార్డెన్లో ఉండే మొక్కలకు వేద్దాము. ఇక్కడ నేను ఆల్రెడీ సాయిల్ అనేది లూజ్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు వేద్దాం మనము. సీడ్స్ వేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సాయిల్ అనేది నీట్గా లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్గా ఉండాలి, అలానే కొంచెం తడిగా కూడా ఉండాలి. ఇలాంటి సాయిల్లో ఇప్పుడు మనం ఇప్పుడు సీడ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ సాయిల్ అనేది లూజ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం తోటకూర సీడ్స్. ఇవి చాలా సన్నగా ఉంటాయి, కనపడని కూడా కనపడవి మనకు. సో ఇలా అయితే వేసుకుందాము. సో క్యామ్లో చూడండి, మీకు చాలా క్లియర్గా కనపడుతున్నాయి ఎక్కడెక్కడ సీడ్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా కనపడుతున్నాయి. చూడండి, మన కంటికి కూడా కనపడవు కానీ క్యామ్లో మాత్రం చాలా క్లియర్గా అవుపడుతున్నాయి. సో ఈ సీడ్స్ మొత్తాన్ని ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీని మీద ఇప్పుడు మనము మట్టిని కప్పుకోవాలి. సో మట్టిని సీడ్స్ మొత్తం ఏమీ కనపడకుండా మట్టిని చల్లేసుకోవాలి. ఇది వచ్చేసి టమాటా మొక్క. జస్ట్ లైక్ టమాటాను వేసాను, వేస్తేనే టమాటా మొక్క అనేది వచ్చింది. నాకు మా గార్డెన్లో అయితే చాలా వరకు టమాటాస్ చాలా బాగా వచ్చాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇక సాయిల్ మొత్తం వేసేసాం కదా, సాయిల్ వేసేసిన తర్వాత వాటరింగ్ ఇద్దాము. వాటరింగ్ ఇచ్చే ముందు ఇంకొక దాంట్లో కూడా కొంచెం తోటకూర సీడ్స్ అనేది మిగిలిపోయాయి. ఇవ్వండి, ఈ సీడ్స్ అనేది మిగిలిపోయాయి, ఇప్పుడు వీటిని వేద్దాము. సో ఇందులో కూడా సీడ్స్ వేసాను, చూడండి కనపడుతున్నాయి మీకు, చూడండి. సో ఇప్పుడు ఇందులో కూడా ఇంకా సాయిల్ వేసేస్తాను. సాయిల్ వేసేసిన తర్వాత వాటరింగ్ ఇస్తాను ఇంకా మొక్కకు. ఈ సాయిల్లో వచ్చేసి వర్మీ కంపోస్ట్ వీటన్నిటిని మిక్స్ చేశానండి. ఆల్రెడీ మనకు ఆల్రెడీ ఇవన్నీ మిక్స్ చేసింది. మనకు గార్డెన్ పార్టికల్స్ అమ్ముతారు కదా, అక్కడ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. అంటే మనకు గార్డెన్కు సంబంధించిన మొక్కలు కానీ సీడ్స్ కానీ అవన్నీ నర్సరీలో అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇక ఎక్కడైతే సీడ్స్ వేశానో అక్కడ మొత్తము మట్టిని అయితే ఫిల్ చేసేసాను. ఇది వచ్చేసి బెండ మొక్క, గింజల కోసం అలానే ఉంచేసాను అన్నమాట. ఇది వచ్చేసి వెల్లిపాయలు, ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అన్నమాట. సో వీటిని ఇలానే ఉంచేసి ఈ కుండీలో నేను ఇక వీటిని అయితే వేస్తున్నాను, ఎందుకంటే అది గింజలకు వచ్చేది కదా, తర్వాత ఏం తీసివేయచ్చు అని. సో ఇక వాటరింగ్ అయితే చేద్దాము. సో ఇందాక మనము సీడ్స్ వేసాం కదా, ఈ సీడ్స్ వేసిన మొక్కకు వాటరింగ్ ఎలా వేయాలి అంటే ఇది జస్ట్ లైక్ ఇలా స్ప్రింకిల్ చేయాలి. సో మనకు సీడ్స్ అనేది అటు ఇటు వెళ్లకుండా ఉంటాయి, మంచిగా జెర్మినేట్ అవుతాయి. అంతేకాకుండా మన మొక్కకు ఎక్కువగా వాటర్ అనేది ఉండకుండా ఉంటుంది, అటు ఇటు పోకుండా మనకు నీట్గా అయితే ఉంటుంది. ఇలా మనము మొక్క అనేది పైకి వచ్చేంత వరకు వాటరింగ్ అనేది వేయాలి ఇట్లా. సో ఇలా తోటకూర విత్తనాలు వేసేసి ఇప్పటికి మనకి ఎగ్జాక్ట్గా 3 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 డేస్ తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా మంచిగా గ్రోత్ అయ్యాయి, చూస్తేనే మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇగోండి మనం పెట్టిన తోటకూర, నేను ఎగ్జాక్ట్గా వీటిని సండే వేశాను. సండే, మండే, ట్యూస్డే కల్లా నాకు ఇవి మంచిగా గ్రోత్ అనేది వచ్చాయి. ట్యూస్డే రోజు నేను ఈవినింగ్ వాటర్ చల్లేటప్పటికల్లా
నాకు మంచిగా ఉన్నాయి. సో ఇంకో రోజు ఉండే చూపిద్దాము అని చెప్పేసి నేను ఇలానే ఉంచేశాను. ఇలా అయితే వచ్చాయి. ఇంకా ఇవి ఇలా పెద్దగా అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఒకసారి. ఇగో సేమ్ మనం రెండు కుండీలలో వేసుకున్నాం కదా, రెండు కుండీలలో చాలా బాగా వచ్చాయి చూడండి. ఒక్కొక్క సీడ్కు ఒక్కొక్క గింజ అనేది వచ్చింది. అలానే ఇంకా బెండకాయ సీడ్స్ కూడా పడిస్తున్నాయి, అవి కూడా వచ్చి టమాటా ఆల్రెడీ ముందే ఉన్నది కదా, టమాటా కూడా వచ్చింది. ఈ తోటకూర మనకి ఎగ్జాక్ట్గా 1 మంత్ తోటకూర. సో చూడండి మనకి ఇది ఎంత పెద్దగా అయ్యిందో, చూస్తేనే తెలుస్తుంది మనకు. సో 1 మంత్కు మనకి ఇది హార్వెస్టింగ్ కూడా తయారైపోయింది. తోటకూరను ఏ విధంగా పెంచుకోవాలో చూశారు కదా, ఇప్పుడు పాలకూరను ఏ విధంగా పెంచుకోవాలి, ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి అనేది చూద్దాము. ఈ పాలకూరకు సీడ్స్ అనేది మనకు ఈ విధంగా అయితే ఉంటాయి. చాలామందికి సీడ్స్ కూడా తెలియవు కదా, వాళ్ళైతే నర్సరీకి వెళ్ళి పాలకూర సీడ్స్ ఇవ్వమని అడిగితే ఈజీగా ఇస్తారు. పాలకూర సీడ్స్ వేసిన ఒక 5 డేస్కు మనకు సీడ్స్ అనేది ఇలా గ్రోత్ అయ్యేసి ఉంటాయి. 1 మంత్కు పాలకూర ఇలా అయితే తయారవుతుంది మనకు. ప్రజెంట్ పాలకూరను కూడా హార్వెస్ట్ చేస్తున్నాను, చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు ఆకు ఎక్కడైతే పెద్దగా ఉంటుందో, సో ఇవి చూడండి చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఈ ఆకుల వరకు కోసేద్దాము. ఎందుకంటే ఈ పాలకూర మళ్ళీ మనకు వస్తుంది, ఎగ్జాక్ట్గా 1 వీక్ కల్లా మళ్ళీ వస్తుంది కాబట్టి ఇక ఈ పాలకూరను పెద్ద పెద్ద ఆకులు మాత్రమే హార్వెస్ట్ చేసుకుందాము. ఎంతైనా కానీ మొక్కలు పెంచడం కంటే ఈ హార్వెస్ట్లు చేస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. సో మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే ఈ హార్వెస్టింగ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మొక్కలు ఎంత కష్టపడి పెంచామా అనే దానికంటే ఈ హార్వెస్టింగ్లో మనకు కొంచెం వచ్చినా ఎక్కువగా వచ్చినా కానీ హార్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. సో నేను ఇది మొత్తాన్ని అయితే కొయ్యను, ఎందుకంటే నాకు ఇంకా కొంచెము మిగిలిపోతుంది కూడా. ఇది మిగిలిన దాన్ని ఇంకొక రోజు అయితే కోస్తాను. ఇంత క్వాంటిటీ మొత్తాన్ని నేను పాలకూర అనేది తీసేశాను, ఇంకా ఈ పాలకూర అనేది అలానే ఉంచాను. సో నేను మీకు వీలైతే దీన్ని కూడా అప్గ్రేడ్ చేస్తాను, ఎందుకంటే ఎన్ని రోజులకు మనకి ఈ పాలకూర అనేది వస్తుంది ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను నాకు వీలైతే. సో ఇది ఫ్రెండ్స్ నేను పాలకూర హార్వెస్ట్ చేసింది. మీకు ఒక విషయం చెప్పన, హార్వెస్ట్ చేయకముందు మన మొక్కలు ఎలా ఉంటాయో హార్వెస్ట్ చేసిన తర్వాత మన మొక్కలను చూస్తే కొంచెం బాధగా అనిపిస్తుంది, కానీ వీటి తినకుండా అయితే మనం వండలేం కదా. ఈ పాలకూరతోటి పప్పు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, మీరు నమ్ముతారో లేదో. మీకు కట్ చేసిన తర్వాత అప్డేట్ చూపిస్తానని చెప్పాను కదా, ఇది నేను కట్ చేసిన పాలకూర. కట్ చేసిన పాలకూర కూడా చూడండి ఎంత చక్కగా మనకు ఇది పెరిగిపోయినట్లుగా ఇది కూడా పెరిగిపోయింది కదా. ఇప్పుడైతే ఇదంతా పాలకూర చూడండి, కొంచెం వాటరింగ్ అనేది మార్నింగ్ నిన్న ఈవినింగ్ కొంచెం వర్షం పడేటట్లుగా ఉందని చేయలేదు, కొంచెం వాడిపోయినట్లుగా అయింది. ఇప్పుడు దీన్ని అయితే హార్వెస్ట్ చేద్దాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటా, నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూగా ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేశారో, చిన్న చిన్న టిప్స్ తోటి ఎవరైనా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ అనేది యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. నేను కూడా ఇప్పుడే గార్డెన్ స్టార్ట్ చేశాను కాబట్టి మీ అందరితోటి నా చిన్న చిన్న టిప్స్ అనేది మన ఛానల్లో షేర్ చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఆకుకూరలను ఈజీ ప్రాసెస్లో హెల్తీగా మన ఇంట్లోనే ఏ విధంగా పెంచుకోవచ్చో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ఆకుకూరలు పెంచుకోవటం అనేది చాలా ఈజీ కాబట్టి మీ అందరూ పెంచుకుంటారని నేను ఆశిస్తూ ఈ వీడియోస్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను.